మా శబ్దము వినగలరా? వినబడుతుంది పాస్టర్. ఓకే, మనం నేర్చుకున్న విషయము చాలా అది లాంగ్ అయిపోయింది, అప్పుడప్పుడు గ్యాప్ వచ్చి అదికోసము ఆశీర్వాదము శాపము ఆ విషయం కోసము మనం నేర్చుకుంది. పరిశుద్ధ గ్రంథములు చాలా ప్రాముఖ్యమైన విషయము. ఈరోజు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చిన నిమిత్తము నేను కాదు బ్రీఫ్ కొత్తగా ఏమో అనుగ్రహము శాపము చెప్పి చివరి ప్రాముఖ్యమైన ఒక కార్యం చెప్పి ఈరోజు ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. పరిశుద్ధ గ్రంథములు చాలా ప్రాముఖ్యమైన ఒక విషయము అనుగ్రహము శాపము. ఇప్పుడున్న కాలము ఎక్కువ మంది అది పూర్తిగా నమ్మలేదు. ఆశీర్వాదం అందరికీ చాలా ఇష్టమే, కానీ అలాంటి ఒక ప్రాముఖ్యమైన విషయము శాపము. అదికోసము కనాన్ దేశంలో వెళ్ళిన తర్వాత రెండు కొండ ఏబాలు ద్వితీయోపదేశ కాండము 27 అధ్యాయములు దేవుడు ఇచ్చిన ప్రమాణము రెండు కొండ సెలెక్ట్ చేసి ఒక కొండ పైనే ఒక 7 యాజకుడు కొంతమంది ప్రాముఖ్యమైన వ్యక్తి ఇంకొక కొండ మీద కొందరు నిలబడి ఒక కొండ మీదే నిలబడి ఇస్రాయేల్ ప్రజల్ని ఆశీర్వదించిన అక్కడ నిలబడ్డాడు. ఇంకొక కొండ మీద నిలబడింది శాపకరమైన కార్యము చెప్పినప్పుడు ఆమె ననబడి అది అలాగే జరిగినగా కాని చెప్పడానికి శపించడానికి ఒక కొండ మీద నిలబడాలి. అప్పుడు మనం మరిచిపోయినా మనకు ప్రాముఖ్యత లేని కార్య విషయమైనా దేవుని వాక్యములు దేవుడుకు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆశీర్వాదము శాపం. ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రజలు ఈ రెండు విషయములు ఏదైనా ఒకటి కిందే అందరు. ఒకసారి ఆశీర్వాదం అదికి కిందైనా లేదా శాపకరమైన ఆ విషయత్తుకు కింద ఎవరైనా బ్రతికింది ఈ భూమి మీద ఉన్న వారందరూ ఎంత పెద్ద వ్యక్తి అయినా చిన్న వ్యక్తి అయినా. అదికోసము దేవునికి ప్రాముఖ్యమైన విషయము మనము ప్రాముఖ్యతతో అది నేర్చుకుండాలి. అక్కడ నుండి మనం విడుదల పొంది సమాధానముతో బ్రతికాలి. అప్పుడు అందరికీ ఉన్న ఒక సందేహము నేను మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తీసం పొంది తర్వాత మనకు శాపం ఇప్పుడు ఉన్నాయా లేదా. శాపం ఉన్నాయి, శాపత్తుకు కారణమై ఆది కాండములో రాయబడిన విషయము చెమట. చెమట మనకు అందరికీ ఇప్పుడు ఉన్నాయి. తర్వాత మహిళలకు ప్రసవ వేదన నుబ్బి అది ఇప్పుడు ఉన్నాయి. మరణము అది ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు శాపము ఇప్పుడు కొనసాగించను ఉన్నాయి. శాపం ఇప్పటి వరకు రక్షణ మార్గమనిసి పొందిన వారికి ఈ మూడు ఇప్పుడు జరిగిన ఉంది. మరణం ఇప్పుడు జరిగిన ఉన్నాయి. ఒక 8-9 రోజుల ముందు మా ప్రియుడు మా ఆత్మీయుడు మా ప్రాణ స్నేహితుడు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆయన పరిచర్య ఇప్పుడు తొందరగా అయిపోతుంది. మనం ఎవరు ఆలోచన చేయలేదు. మన సమయం అలాగే, మనకి ఎక్కువ సమయం భూమి మీద లేదు, కొంచెం సమయమే. అప్పుడు మరణం ఇప్పుడు ఉన్నాయి. ఎప్పుడు రక్షణ మార్గని అనుభవం పొందిన తర్వాత ఏ శాపం ఉండదు. ఏదైనా శాపకుడు చెప్పిన ఉన్నాయి, అది వాక్య ఆధారంగా కాదు, కానీ దేవుడు చెప్పినది ఉన్నాయి. ప్రకటన గ్రంథము 9 అధ్యాయం వచ్చినప్పుడు 21 అధ్యాయములు అక్కడ రాయబడి ఉన్నాయి. ఇంకా కన్నీరు దుఃఖము శాపము ఉండదు. అది వరకు కొత్త ఆకాశములు కొత్త భూమిలు వెళ్ళినప్పుడు అక్కడ శాపము లేదు, కన్నీరు లేదు, దుఃఖం లేదు, శ్రమలు లేదు, ఏ కీడు అక్కడ లేదు. ఆ సమయం వరకు ఈ శాపించను. కానీ శాపకరమైన కార్యం నుండి మనం దూరం వెళ్ళి దేవునికి విరోధమైన కార్యం నుండి మనం దూరం వెళ్ళి ఆ శాపము నుండి విడుదల పొంది బ్రతికడానికి మనం అందరికీ మనకు సాధ్యం. శాపం రావడానికి ప్రాముఖ్యమైన 3 కారణములు లేదు, శాపం మన దగ్గరికి వచ్చిన 3 మార్గాలు. 1, తన్ను తాను మాట ద్వారా మాట్లాడి తీసుకుని వచ్చిన శాపము. అదికొక ఉదాహరణం, పొద్దున్నే లేచినప్పుడు కడుపులో ఒక నొప్పి,
అరగంట అయింది కోటి వేడి నీటి తాగింది, ఒక గ్యాస్ టాబ్లెట్ తాగింది, అది నొప్పి తగ్గిపోలేదు, కొద్దిగా కొద్దిగా పెరిగింది. అలాగే 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయినప్పుడు మీకు హృదయంలో ఒక సందేహం, అయ్యో మా కడుపులు ఏదో వచ్చింది, ట్యూమరా, క్యాన్సరా, ఏం చేసు, మా పేగులు పాడైపోయిందా, ఇంకా మాకు మంచి ఆహారం తినడానికి సాధ్యం కాదు, అప్పుడప్పుడు గ్యాస్ వచ్చును, అప్పుడప్పుడు మాకు కడుపును పెంచును, ఇని మాంసం తినడానికి సాధ్యం కాదు, గుడ్డు తినడానికి సాధ్యం కాదు, చేపలు తినడానికి సాధ్యం కాదు, సాంబారు తాగడానికి సాధ్యం కాదు, మీ తన్నతాను మాట్లాడి మాట్లాడి కొన్ని 15 రోజుల తర్వాత మీ ఏం తిన్నా మీకు కడుపునకు సరిపోలేదు, తన్నతాను మాట్లాడి తీసుకుని వచ్చిన శాపమే అని. తర్వాత మీ జీవిత పంగాళి మీరు సాటి అయిన సహాయి, మీ భార్య భర్త శాపకరమైన ఒక ఇంటిలో నుండి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్న ఆ అబ్బాయి, ఆ అమ్మాయి మీద ఉన్న శాపత్తుకు ఓగిరి, అబ్బాయి శాపకరమైన ఇంటిలో నుండి అమ్మాయి ఖచ్చితంగా మారుమనిసు పొంది మంచి ఇంటిలో నుండి వివాహం చేసినప్పుడు ఆ పార్ట్నర్షిప్ శాపం ఏమి, ఆ శాపకరమైన వ్యక్తితో కలిసి బిజినెస్ చేసిన జీవితమైన వివాహమైన ఏదైనా చేసినప్పుడు ఒకవాళ్ళు శాపం కింద, ఒకవాళ్ళు బొమ్మల ఆరాధన చేసిన వాళ్ళు, ఒకవాళ్ళు మందిరములు వెళ్ళిన వారు, ఇద్దరు చాలా తేడా ఉన్నాయి కానీ మంచి స్వభావంతో పలకరించును, కానీ వారి జీవితంలో ఉన్న శాపకరమైన కార్యము మీ జీవితము పాడి చేయడానికి వీలున్నాయి. పార్ట్నర్షిప్ శాపము, శాపం వచ్చిన 2వ మార్గం. 3వ జనరేషన్ శాపం, కేడ్స్, జనరేషన్ కేడ్స్, పితరుల నుండి మనకు అప్పుడు 3 మార్గమే శాపం మన జీవితంలో రావడానికి కారణం. కొత్త వాళ్ళు ఉన్న నిమిత్తం ఒక బ్రీఫ్ నేను చెప్పింది. శాపానికి లక్షణాలు నేను 24 లక్షణాలు చెప్పారు, శాపం మన జీవితంలో ఉన్నాయా లేదా 24 లక్షణాలు చెప్పారు. తర్వాత శాపం రావడానికి కారణం, దేవునితో ఉన్న తిరస్కరణ శాపం రావడానికి కారణము, దేవుని వాక్యంలో ఉన్న తిరస్కరణ శాపం రావడానికి కారణం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో ఉన్న తిరస్కరణ మన జీవితంలో శాపము రావడానికి కారణము, దైవిక అధికారముతో ఉన్న తిరస్కరణ శాపం రావడానికి కారణము, అన్య దైవ సేవ, అన్య దేవతలని ఆరాధన చేసింది శాపము రావడానికి కారణం, అదికి సంబంధమైన విగ్రహాలు ఆరాధన చెయ్యాలి, ఏదైనా పేరు పిలిచి వారితో ప్రార్థన చెయ్యాలి, వారు శక్తి పొందడానికి ఏదైనా వస్తువు మీ శరీరములో వేసుకోవాలి, ప్రతి ఒక్కరిని చూసినా నడుములు ఒక కట్టున్నాయి, కాలుకు తాడున్నాయి, అలాగే ఇలాగే ఏదైనా ఇలాగే ఏదైనా అన్ని దేవతల సంబంధమైనది అన్ని వేసుకొని ధరించుకొని నడిచును, ఎందుకు మాకు ఏం కీడు రాకూడదు, కీడు దోషము ఏం రాకూడదు, అలాగే ఆ కార్యములు చేసినది అదన్నీ శాపము రావడానికి, అందరికీ తెలియదు ఎవరు చేసినా కన్ను దృష్టి తగలకుండా, కాళ్ళు ఒక తాడు, ఆ నడుము ఒక తాడు, చేతులకు ఇంకా తాడు, అలాంటి ఎక్కువ వస్తువులు వాడును మన భారతదేశంలో ఉన్నవారు, అది ఏదో ఒక శక్తి, నడుము కట్టిన 2 తాడు ఉన్నాయి, ఒకటి నల్ల కలర్ ఉన్న తాడు, ఇంకొకటి పురుషులు కట్టినది ఎర్ర కలర్ తాడు, ఎర్ర కలర్ నేను చెప్పారు అది ఎర్ర కలర్ తాడు వాడిని ఎందుకు తెలుసా, రక్తరక్షస్సు, అలాగ ఒక దేవి ఉన్నాయి, ఆ దేవితో సంబంధం, నాకు ఏము మీ దోషం చెయ్యకూడదు, నేను మీవు మంచి రిలేషన్షిప్లు ఉన్నాయని చెప్పి వారి కోసము వారిని జ్ఞాపకం చేయడానికి వాడిన తాడే, పురుషులందరూ ఎరకడల తాడు, నేను చూసేవారు అందరూ ఎందుకో మీ తాడు, అదే నా లుంగి వేసుకున్నప్పుడు కింద పోతే, పాంట్ వేసుకున్న కింద పోతే, మీ బెల్ట్ వాడు లెదర్ బెల్ట్ 100 రూపీకి 150 రూపీకి దొరికి షాపులు, అది తీసుకుని వాడు ఏం తప్పు, ఎందుకు ఎర్ర కలర్ తాడు వాడు, మీరు ఏదైనా ఎల్లో కలరు పచ్చ కలరు ఎందుకు వాడలేదు, వైట్ కలర్ ఎందుకు వాడలేదు, ఎర్ర కలర్ ఖచ్చితంగా వాడిని, అది కన్నీ ఎనగు, నేను చెప్పిన తప్పు కాదు, మీ యూట్యూబ్లు వెళ్ళి
ఇది సంబంధమైనది, అక్కడ కొట్టిన మీకు ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఎందుకు అని ఖచ్చితంగా అక్కడ దొరుకు. నల్ల కలరు, ఎర్ర కలరు, తాడువాడు, ఇదన్నీ శక్తిదాయక ఇది వారు సంరక్షణ, అన్ని దేవతల సంరక్షణ కోసము మనం వాడింది. మనం చేయకూడదు, అది శాపము రావడానికి కారణము. అలాగే ఎక్కువ నేను అది పూర్తిగా చెప్పింది రైసలో. అలాగే నాన్నగారిని తల్లి గారిని సన్మానించాలి, అది లేని వారు శాపగ్రస్తుడు. అలాగే భార్య భర్తల బంధం, కుటుంబ జీవితం ద్వారా భార్య భర్తల బంధము, అదుకు బయటికి ఉన్న సెక్షువల్ ఇమారాలిటీస్ అన్ని శాపము రావడానికి కారణం. వివాహత్తుకు ముందున్న శరీర సంబంధమైన రిలేషను, వివాహం తర్వాత భార్యని విడిచిపెట్టి ఇంకొక భార్య దగ్గరికి వెళ్ళినది, ఇంకొక పురుషుని విడిచిపెట్టి భర్త విడిచిపెట్టి ఇంకొకటి, అలాంటి ఉన్న సెక్షువల్ అయిన అన్ని క్రమం లేని కార్యం అన్ని అది శాపం రావడానికి కారణము. అలాగే చంపేసినది భ్రూణగత్య, అలాగే అబోర్షన్ చేసినది శాపం రావడానికి కారణం. బీదవాడిని హింస చేసినది శాపం రావడానికి కారణం. అబ్రహాము పిల్లల్ని అబ్రహాము పిల్లలతో చేసిన మీరు విరోధముగా ఉన్న మీ మనోభావం, యాటిట్యూడ్ అన్ని శాపం ఇశ్రాయేలు ప్రజలు. అలాగే ఈ రోజు రక్షణ మారు మనసు పొంది దేవుని బిడ్డగా ఆరాధన చేసిన వారితో ఉన్న మీరు తిరస్కరణ, వారితో ఉన్న విరోధము శాపం రావడానికి కారణం. దొంగతనం చేసినది శాపం రావడానికి కారణం. కపట భక్తి శాపం రావడానికి కారణము. కపట ప్రార్థన మీ నోట్లో, మీ హృదయములో ఆమె నాశనం అయిపోవాలి. మీ హృదయములో మీకు ఆలోచన ఉన్నప్పుడు మీ నోరుతో ఆమెని ఆశీర్వదించండి ప్రభువా, అలాగే చెప్పింది కపట ప్రార్థనే, సోలిష్ ప్రేయర్. మీ మైండ్లో హృదయంలో ఒకటి ఉన్నాయి, మీ నోటితో చెప్పినది ఇంకొకటి, అది సోలిష్ ప్రేయర్. అది శాపం రావడానికి కారణం. మత్సరము అది శాపం రావడానికి కారణం. కత్తితో పొడుకుని క్రమంగా మాట్లాడింది, అలాంటి ఉన్న మాట నేను అన్ని ఆధారముగా చెప్పాను, అది శాపం రావడానికి కారణం. ఇంకా మేము ముక్కుబడి చేసింది, నేను గుణదల వెళ్ళి గుండి చేస్తా, మాకు అలాగే జరిగిన. ఇప్పుడు క్రైస్తవ సంఘములో ముక్కుబడి లేదు. ఇప్పుడు కొందరు రక్షణ వారు మనిషి అనుభవం పొందిన తర్వాత ఇప్పుడు ముక్కుబడి చేస్తున్నాను, అది క్రైస్తవ క్రమం కాదు. నేను 7 వారాలు నా ఇంటిలో ఉపవాస ప్రార్థన పెట్టించా. నేను 5 గురువారము నేను మందిరములు వెళ్తా. అలాగ ముక్కుబడి అవసరం లేదు. దేవుని సన్నిధిలో మంచి నిర్ణయం చేసుకున్నాం, పరిశుద్ధంగా బ్రతికడానికి నిర్ణయం చేసుకున్న తప్పు కాదు. 7 వారాలు 5 వారాలు అదన్నీ ఆర్సీఎం దగ్గర నుంచిన ఒక క్రమం. అలాగ ముక్కుబడి ఇప్పుడు లేదు, పాతకాలములు అలాగ కొన్ని ఉన్నాయి, ఇప్పుడు అది ముక్కుబడి లేదు. అలాగే మొక్కుబడి చేసినదన్ని మనకు శాపము రావడానికి కారణమైనది. మనం దేవుని సన్నిధిలో మొక్కుబడి లేదు, దేవునితో మీ ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో మంచిగా బ్రతికడానికి నిర్ణయం చేసుకో. అదికి 7 వారాలు 3 వారాలు అవసరం లేదు. మీ రక్షణ మారు మనసు పొందిన అప్పటి నుండి జీవితాంతం వరకు ఆయన సన్నిధిలో భయభక్తితో బ్రతికాలి. 7 వారాలు మీ ప్రార్థన పెట్టిన తర్వాత మిగిలిన మీ ఇష్టానుసారంగా బ్రతికడానికి అది కాదు. అదికోసము అలాగని ఇంకా ఒక విషయము శాపం రావడానికి కారణం ఇదివరకు నేను చెప్పారు. ఇంకొక విషయము మాంత్రికులు మంత్రవాదము చాతబడే శక్తి, అలాంటి చేసిన వాళ్ళతో కూడా ఉన్న సహవాసము శాపం రావడానికి కారణము. మంత్రవాదము చేతబడే శక్తి, కర్ణ పిశాచు ద్వారా మాట్లాడిన వారు మీ ఇంటికి వచ్చి ఒక ప్యారెట్ని తీసుకుని వచ్చి ఆ గూడు ఓపెన్ చేసినప్పుడు అది బయటికి వచ్చి ఒక కార్డు తీసుకుని ఆ కార్డు చూసి మీతో మాట్లాడను, మీ చెయ్యి చూసి మీతో మాట్లాడను. కర్ణ పిశాచు ద్వారా చేతబడే శక్తి ద్వారా అలాంటి వ్యక్తిగతులతో అలాంటి కార్యముతో మీ పాల్గొందినప్పుడు అది మీ జీవితంలో శాపము రావడానికి కారణం. విశేషముగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఒక ప్రమాణం ఇచ్చారు, మీ కనాన్ దేశము వెళ్ళిన తర్వాత,
అది లేవియా కాండము 14:33-45 వరకు చదివినప్పుడు అక్కడ స్పష్టముగా రాయబడిన ఒక విషయం. లేవియా కాండము 14:33-45 వరకు రాయబడిన ఒక విషయం దేవుడు అక్కడ చెప్పింది. మీకు కన చదివిన అవసరం లేదు, నేను చెప్పి వెళ్ళిపోవా. మీవు కనాన్ దేశములు వెళ్ళిన తర్వాత అక్కడే ఇల్లు మీవు కట్టిది కాదు, అక్కడ ఉన్న బావి మీవు తయారు చేసేది కాదు, అది మీకు దేవుడు ఇచ్చిన దేశం. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు నివాసం చేస్తూ ఉన్నాయి. వారు మీ వెళ్ళినప్పుడు వారు పరిగెత్తి వెళ్ళిపోవు, వారు పైన మీ మంచి విజయం పొందిన తర్వాత ఆ దేశము ఆ పొలము మీ స్వాధీనపరిచి కనాన్ దేశం. అప్పుడు మీ ఒక ఇంటికి వెళ్ళారు, మీ వెళ్ళిన అక్కడ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి నీ నివాసం ప్రారంభం చేసినప్పుడు నేను ఆ ఇంటికి కుష్టము చూపించిన, ఆ ఇంటికి ఒక కుష్టం మీరు చూసినప్పుడు ఆ ఇల్లు ఏదో రాళ్ళతో కట్టారు, మళ్ళీ సున్నం వేసారు. ఆ సున్నతకు ఒక ఎల్లో కలర్ వచ్చి చూసినప్పుడు ఏదో కలర్ కొద్దిగా తేడా వచ్చి అది కొద్దిగా ఒక బొట్టు వలనే ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత కొద్దిగా విస్తారంగా అయింది, కొన్ని రోజుల తర్వాత కొన్ని విస్తారంగా అది యాబించి వచ్చినప్పుడు దేవుడు చెప్పి ఏం తెలుసా, ఒక ఇంటికి నేను కుష్ట రోగం పంపించినప్పుడు అది మీరు చూసాలి. అది ఇంటికి వచ్చిన కుష్టం, అది ఏం చెయ్యాలి, మీ యాజకుడితో చెప్పాలి. యాజకుడు వచ్చి చూసి డిసైన్ చేసిన ముందు ఇది ఏమి ఆయన చెప్పిన ముందు మీ ఇంట్లో ఉన్న వస్తువుని మీ బయటికి పెట్టు. యాజకుడిని పిలిచి ఆయన వచ్చి చూసి ఇది ఏమి, ఏం కుష్టము, ఎలాంటి ఇంటికి వచ్చిన కుష్టము, ఏమి అర్థం చేసుకోవాలి. అండ్ అలాగ వచ్చిన తర్వాత యాజకుడు చూసి 7 రోజు ఆ ఇల్లు మూసాలి. 7 రోజుల తర్వాత మళ్ళీ యాజకుడు వచ్చి చూడాలి. చూసినప్పుడు ఆ కలర్ తగ్గిపోయింది, ఇబ్బంది ఏమి లేదా, ఒక పరిహార క్రియ ఒకరోజు చేసి మీ మళ్ళీ ఇంట్లో నివాసం చేయాలి, లేదా తగ్గిపోలేదా 7 రోజుల తర్వాత వచ్చి ఆ భాగము మీ అన్ని తీసి తర్వాత మళ్ళీ 7 రోజు మరలా మూసాలి. మరలా మూసినప్పుడు అది తగ్గిపోయినా అదికి పరిహారం చేయాలి. ఆ 7 రోజుల తర్వాత తగ్గిపోలేదు, ఇంకా యాభించారు అలా వచ్చిన ఉన్నాయి. ఆ అక్కడ ఉన్న ఇష్టిగా ఆ బిల్ల తీసి బయటికి పడేయాలి, తర్వాత 7 రోజు మూసాలి, మీ అక్కడ నివాసం చేయకూడదు. అప్పుడు అది తగ్గిపోలేదు, ఇంకా ఇంటికి అది యాభించి వెళ్ళిపోయినా ఆ కలర్ తేడా ఇలాగొచ్చి అది వెళ్ళిపోయినా అది ఆ ఇంటిలో ఉన్న కుష్టము, అది అక్కడ రాయబడిన ఉన్నది, ఆ ఇల్లు నీ నివాసం చేయకూడదు, ఆ ఇంటిలో నీ నివాసం చేయకూడదు. అది చెక్క ఆ బిల్ల ఆ రాయి అన్ని పడేసి అది తీసి మీ ఊరు బయటికే అది పంపించాలి. అక్కడ పడేసి అదికి పైన మీ కొత్తది కట్టకూడదు, అదన్నీ మీ ఊరు బయటికే పంపించాలి. ఊరి బయటికి మీ నివాస స్థలకు బయటికి మీ అందరూ నివాసం చేసిన బయటికి అది పంపించాలి. ఆ ఇంటిని తిన్న కుష్టమే అది. ఎందుకు ఇది దేవుడు చెప్పారు, ఎందుకు చెప్పినదనగా మేము వెళ్ళిన ఆ కనాన్ దేశములు ఎక్కువ రఫాయిలు ఎక్కువ మాంత్రికులు అపవాది ఆరాధన చేసిన వారు ఎక్కువ ఉన్న దేశము కనాన్ దేశము. మేము వెళ్ళిన దేశములు ఏదైనా మనిషిని చంపేసి అపవాదికి ప్రసాదం రావడానికి ఏదైనా బలిత్యాగం జరిగిన ఇల్లు, స్థిరమైన మాంత్రికుడు నివాసం చేసి మంత్ర తంత్ర విద్య చేసిన ఇల్లు, అపవాదికి ప్రతిష్ఠింపబడిన ఒక ఇల్లు, అలాగే జరిగిన ఇల్లులో అపవాదికి ప్రతిష్ఠింపబడిన ఇల్లు, మాంత్రిక
కన్నపిశాజిదార మాంత్రికుడు నివాసం చేసి మంత్రవాదము మాంత్రికుడు మాంత్రక్రియలు చేసిన ఇల్లు. ఇంకా ఆ ఇల్లు పునాది కట్టినప్పుడు అపవాది సంబంధమైన వస్తువు అన్ని తీసుకుని ఆ గుమ్మం కిందే లేదా ఆ జంగుస్థాపనం జరిగినప్పుడు అలాగే అపవాది సంబంధమైన అన్ని తంత్రాలు మంత్రాలు అలాగే ఇలాగే చేసి ఆ ఇంటిలో ఎల్లప్పుడూ అపవాది సంబంధమైన కార్యము జరిగిన నిమిత్తము అక్కడే అపవాదికి బాగా స్వాధీనం ఉన్న ఒక స్థలం అండి. ఆ స్థలములు ఒక క్రైస్తవుడు ఒక విశ్వాసి వెళ్ళి బ్రతికిన అప్పుడప్పుడు రోగము అప్పుడప్పుడు కష్టము అప్పుడప్పుడు బాధయు సరి అయిన నిద్ర రాలేదు సరి అయిన సంతోషం రాలేదు ఏదో ఒక కారణం నిమిత్తము ఎల్లప్పుడూ మీ బాధపడిన పరిస్థితి. కానీ ఇస్రాయేల్ పురోహితుడు ఐగుప్తు దేశం నుండి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఏం జరిగింది వారికి తెలియదు. అపవాది సంబంధమైన మాంత్రికులు మంత్రవాదము కన్నపిశాచి ద్వారా అలాగే మనిషిని బలి చేసిన అలాంటి ఘోరమైన కార్యము జరిగిన స్థలములు మృదవకూడదు. అదికి అపవాది సంబంధమైంది. అదికోసం దేవుడు చెప్పారు ఏం చేసి అది వారికి ఇస్రాయేల్ ప్రజలకు అర్థం చేయడానికి దేవుడు ఆ ఇంటికి కుష్టము పంపించినది అర్థం చేసుకోవడానికి. మనం ఇప్పుడు నివాసం చేసిన ఇల్లు మన సొంతంగా ప్రార్థన చేసి కట్టిదైనా ఏ ఇబ్బంది లేదు. ఇల్లు కట్టినప్పుడు అది చాలా జాగ్రత్తతో కట్టాలి. అపవాది సంబంధమైన ఏ వస్తువు వాడకూడదు. అపవాది సంబంధమైన ఏ కార్యము తీసుకొని మీ పునాది వేసినప్పుడు సంప్రదాయ ప్రకారము పారంపర్య ప్రకారము మీ ఏము చేయకూడదు. నవధాన్యాలు వేయాలి, జంగుస్థాపనము అది ఐదింటిగా ఉండాలి, అలాగే నూనె ఇయ్యాలి, పాలు ఇయ్యాలి, అలాగే కొబ్బరికాయ కొట్టాలి. క్రైస్తవుడు ఇల్లు కట్టినప్పుడు ఎందుకు ఇలాంటి కార్యము? మన దేవుడికి ఏదైనా ఎక్కడైనా బైబిల్ ఉన్నాయి కొబ్బరికాయ కొట్టండి, మన దేవుడికి ఎప్పుడైనా రాశారా మీ ఏదైనా చేసినప్పుడు నవధాన్యాలు వేయాలి, మీ గృహ ప్రవేశనం జరిగినప్పుడు మామిడి ఆకు కట్టండి ఎక్కడైనా రాశారా? అక్కడే ఆ గృహప్రవేశం జరిగినప్పుడు పాలు పొందించాలి అలాగే ఎక్కడైనా బైబిల్లో రాశారా? అలాంటి ఎక్కువ కార్యం. క్రైస్తవుడిగా వచ్చారు, మారు మనిషి పొందారు, రక్షణ పొందారు, మందిరములు వెళ్ళినే ప్రార్థన చేసిన ఉండే, కాణిక ఇచ్చిన ఉండే, దశభావం ఇచ్చిన ఉండే ప్రతి కార్యములు పాల్గొందుండే. మీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సమయం వచ్చినప్పుడు సంప్రదాయములు పారింపులు అందరూ మీతో కూడా వచ్చి దేవుని కార్యమని పక్కనే పెట్టి సేవకుడు ఏం ప్రాముఖ్యం లేదు. మన బిజు పాస్టర్ గారు మా ప్రియుడు చనిపోయినప్పుడు ఈ జూములు పాల్గొందిన వారు కొందరు అక్కడికి వచ్చారు. ఆ సమాధి కార్యక్రమం జరిగినప్పుడు అన్ని సంప్రదాయమైనది ఏమీ చేయలేదు. వచ్చిన వాళ్ళకు తెలుసు ఏము ఇంట్లో అయినా అది సమాధి కార్యక్రమం జరిగిన ఆ షెడ్లు అయినా మళ్ళీ సమాధి దగ్గర అయినా అన్ని సంప్రదాయమైన ఏము పొటాషు లేదు, పువ్వు లేదు, కొబ్బరికాయ లేదు, ఏము ఒక మాట అయినా అపవాది సంబంధమైనది అక్కడ లేదు. అది దేవుని సంబంధమైన వాక్యము, దేవుని సంబంధమైన పాటలు. ఆ చనిపోయే అయ్యగారి కోసం కాదు పాటలు ప్రార్థన. మనం బ్రతికిన మనకు జ్ఞాపకం చేయడానికి బ్రతికిన మనము గుర్తుపెట్టుకోవాలి. దుఃఖంతో ఉండేవారికి ఓదార్పు ఇవ్వడానికి, నిరీక్షణ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళకి అర్థమవు. ఇందులో అయినా ఎక్కడైనా మూడు సెలవులు జరిగి ఇంట్లో జరిగింది, మళ్ళీ బోర్డు తీసుకొని ఆ షెడ్లు వేసి అక్కడే జరిగింది, తర్వాత బోర్డు తీసుకొని సమాధి దగ్గరికి ఆ గుండెల దగ్గరికి వెళ్ళి అక్కడే జరిగింది. అపవాది సంబంధమైన ఒక్క మాట అయినా ఒక్క క్రియలైనా ఏమీ అక్కడ లేదు. ఇప్పుడు అది కాదు, చనిపోయిన తర్వాత ఈ సంప్రదాయం అన్ని అప్పుడే వచ్చింది. పాస్టర్ గారిని పక్కనే పెట్టాం, పాస్టర్ గారికి ఏమి విలువ లేదు అప్పుడు ఆ రోజు. అది వరకు
మీ ఇంట్లో ప్రార్థన చేయడానికి, పిల్లలకు రోగం వచ్చిన పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, పిల్లల్ని స్కూల్ పంపించినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, వివాహం వచ్చినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, ఒక రాయి పట్టిన పాస్టర్ గారు వచ్చి చేయాలి, అన్ని విషయములు పాస్టర్ గారు ఉండే. చనిపోయిన తర్వాత పాస్టర్ గారిని పక్కన పెట్టి ఏం చేయలేదు. అలాగ కాదు, నీవు మారు మనసు పొందిన వ్యక్తి, చావైతే మేలైతే జీవితాంతం వరకు యేసు ప్రభు కోసం నిలబడాలి, పరిశుద్ధ వాక్యము నిలబడాలి. అప్పుడు కనాన్ దేశంలో వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు ఏమిండిలో నివాసం చేసిన తెలియదు, వారికి తెలియదు. వారికి అర్థం చేసుకోవడానికి అపవాది సంబంధమైన ఇల్లు, అది ఆ ఇల్లు ఆ నిమీకు నివాసం చేయడానికి సాధ్యం కాదు, ఆ ఇల్లు పడేయాలి. అది అర్థం చేసుకోవడానికి ఆ ఇంటికి దేవుడు పంపించిన కుష్టము. ఎందుకు? అక్కడ అపవాది సంబంధమైన క్రియలు, మంత్రవాదములు, మాంత్రికులు, శక్తిధార, అనందిన పూజయు, కర్మము జరిగిన ఇల్లు. ఆ ఇంటిలో అపవాదికి చాలా ఇష్టమైన ఇల్లు. అదికోసం మీ అక్కడ వెళ్ళి నివాసం చేసిన బాగా పోరాటము జరిగి అది మీకు బాధే. ఆ ఇల్లు 44-45 వచనములు ఉన్నాయి. ఆ ఇల్లు అన్ని చక్కయు, రాయు, సున్నము అన్ని పూర్తిగా పడేసి ఊరి బయటికి పంపించండి, తర్వాత మీ ఇల్లు కట్టు, ఇబ్బంది లేదు. అప్పుడు అపవాది సంబంధమైన ఏ కార్యములు మనం పాలు పొందకూడదు. మంత్రవాద శక్తితో ఉన్న సహవాసు ఏమో మనకు ఉండకూడదు. అది చాలా శాపకరమైన ఒక స్థలము, శాపకరమైన ఒక ఇంటిలో ఒక క్రైస్తవుడు నివాసం చేసిన వారి జీవితము చాలా శాపకరమైపోవడానికి, బాధ జరగడానికి వీలున్నాయి, హక్కున్నాయి. అదిగోసము అక్కడ నుండి మనం దూరం వెళ్ళాలి. అపవాదికి ఇష్టం ఏం తెలుసా? ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది ఈ క్రైస్తవ మార్గము ప్రపంచములో ప్రకటింపబడింది. కానీ క్రైస్తవ మార్గము 196 దేశములు క్రైస్తవ సువార్త వెళ్ళారు, లేదా ఏదైనా నామగార్థమైన ఏదైనా ఒక క్రైస్తవుడు. కానీ అపవాది సంబంధమైన సంఘం, సాతాను చర్చ ఉంది, ఇప్పుడు కేరళలో 2-3 చర్చ ఉన్నాయి, ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు తెలియదు. అపవాది సాతాన్ని ఆరాధన చేసిన సంఘం, ఆ సంఘములు వారుకున్న వారు 206 దేశములు సుమారు ఒక 25-30 సంవత్సరాలు అది ప్రారంభమైంది. సాతాను ఆరాధన చేసిన సంఘం 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలు 206 దేశములు ఈ సాతాన్య సంఘము ఆరాధన జరిగింది. 2000 సంవత్సరాలు ఈ ప్రసంగం చేసిన సువార్త 196 దేశములే సువార్త వెళ్ళారు. 30 సంవత్సరాలు ఉన్నప్పుడు అది కంటే ఎక్కువ దేశములు అపవాది సంఘం కట్టారు, ఆరాధన జరిగింది. ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ, క్రైస్తవుడు అందరికీ ఒక్క రకాలు ప్రార్థనా విషయం ఏమీ లేదు. అందరం ప్రార్థన చేసిన ఒక ప్రార్థన విషయం చెప్పవని చెప్పినా ఎవరికి తెలియదు. కానీ అపవాది సంఘములు, ప్రతి సంఘములు చేసిన 6 ప్రార్థనా విషయములు ఉన్నాయి. 6 ప్రార్థనా విషయం సాతాను సంఘములు, సాతాను చర్చిలో ప్రార్థన చేసిన, అది వారు ఏ సంఘం, సాతాను సంఘం ఎక్కడ ఉన్నాయి అక్కడే వారు చేసిన 6 ప్రార్థనా విషయం ఉన్నాయి. అది ఒకటి, క్రైస్తవుడు స్వయము సంతృప్తిగా ఉండాలి, తృప్తి పొంది కూర్చాలి. క్రైస్తవుడు తృప్తి పొంది కూర్చాలి. మీకు తృప్తి లేదా మీరు ఇంకా ప్రార్థన చేసి ఇంకా ఉపవాసం చేసి మంచి స్థితిలు రావడానికి మీ ప్రయత్నం చేసి ఏదైనా ఒక గ్లాసు నీరు తాగి లేదా ఒక టీ తాగి కూర్చున్న పరిస్థితి అయినా మీ తృప్తి పొంది క్రైస్తవుడు కూర్చాలి. రెండో విషయము, నేను
ఏ నా ఊర్లో మా రాష్ట్రములో మా దేశములో పక్కన ఇంటిలో ఏం జరిగినా పర్లేదు, నేనే సమాధానముతో బ్రతికినా చాలు. అలాంటి ఉన్న మనసు క్రైస్తవుడుకు రావాలి. మీ రాష్ట్రములో, మీ పంచాయతీలో, మీ మీ దేశములో, మీ విలేజ్లో, పక్కనే ఉన్న ఇంటిలో, పక్కనే ఉన్న గ్రామములు, ఏం జరిగినా నాకేమి లేదు, నేను నా కుటుంబము సమాధానముతో బ్రతికినా చాలు, అలాంటి మనసాన్నిత్యం, అలాంటి మైండ్ క్రైస్తవుడుకు రావాలి. మూడో విషయము, చర్చిలు సంపూర్ణ సువార్త ప్రకటింప చేయకూడదు. పూర్ణ సత్తి వాక్యము చర్చిలో ప్రసంగం చేయకూడదు. మూడో విషయం. నాలో విషయము, పాస్టర్ అందరూ పాపం చెయ్యాలి. ధనాశ అయినా, నేత్రాశ అయినా, జీవడంబమైనా, ఏ విషయములైనా, స్త్రీ విషయములైనా, వ్యభిచారమైన ఏ విషయములైనా, సేవకుడు అందరూ పాపం చెయ్యాలి. ఎందుకు పూర్ణ సువార్త సత్య సువార్త ప్రకటించకూడదు? సత్య సువార్త ప్రకటించినా అందరూ అర్థం చేసుకుని అలాగే పడుతుంది. అదికోసము ఇప్పుడు చూడండి, సంఘములో పూర్తిగా సువార్త చెప్పిన వారు ఎంతమంది, సత్యవాక్యం సరిగా బోధించిన సేవకులు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. కొందరు సహం సత్యం చెప్పు, కొందరు పావు సత్యం చెప్పు, కొందరు ముప్పావు సత్యము ప్రకటించు. పూర్తిగా 100% దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన వారు చాలా తక్కువ. అది అపవాది యొక్క ప్రార్థన విషయం. ఏదైనా చెప్పి ఆదివారం కూడి రావాలి, 2 పాటలు పాడాలి, ఏదో ఒక ప్రసంగం అయ్యగారుకు ఏదో ఒక ప్రసంగం చెప్పి కానుక తీసుకొని పాటలు పాడి వెళ్ళిపోవాలి. అది కాదు నిజమైన సత్యము. ప్రజల్ని తెలివి చెయ్యాలి, పాస్టరంతరం పాపం చెయ్యాలి. తర్వాత 5వ విషయం ఏమి తెలుసా? క్రైస్తవుడు ఉపవాసము ప్రార్థన ఆపాలి. క్రైస్తవుడు ఉపవాసము ప్రార్థనయు ఆపాలి అని యేసుప్రభు చెప్పారు. ఈ అపవాది సంబంధమైన ఇది వెళ్ళిపోవడానికి, కొన్ని విషయము మీకు జవాబు రావడానికి, మేలు జరగడానికి ఉపవాసముతో ప్రార్థన చెయ్యాలి. క్రైస్తవుడు ఉపవాసము ప్రార్థన ఆపాలి. అందుకోసము ఉపవాస ప్రార్థనని చెప్పు, కడుపు నిండి అన్నం తిన్ను. ఉపవాస ప్రార్థన చెప్పు, పొద్దునే ఒక బైకెట్ బిస్కెట్ తిని, ఒక పాలు కొద్దిగా హార్లెస్ చేసుకుని, లేదా అమ్మా పర్లేదమ్మా ఒక జామకాయ తినొచ్చు, అది ఉపవాసం, కడుపు నిండి మనం తినలేదు, ఒక చిన్న ఆపిల్ తినొచ్చు. ఉపవాసం చెప్పు. ఉపవాస క్రమం ఇప్పుడు మారిపోయింది. నిన్న ఒక వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఈ మా ఊరి పక్కన 10 కిలోమీటర్ అవతల 120 రోజు ఉపవాసం, 120 రోజు ఉపవాసం. అది ఏ వాక్యాధారంగా? కొన్ని సెలవులు 50 రోజు ఉపవాసం, ఇప్పుడు ఒక చోట జరిగినది 50 రోజు ఉపవాసం. ఏం వాక్యాధారంగా? దేశప్రభు 40 రోజు ఉపవాసం చేశారు, మోస 40 రోజు ఉపవాసం చేశారు, యెహోషువ 40 రోజు ఉపవాసం, దానియేలు 21 రోజు, పౌలు గారు, ఎస్తేరు 3 రోజు, దావీదు 7 రోజు, ఒక్కరోజు. అలాగే ఉపవాసము క్రమము బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఈ 50 రోజు ఉపవాసం ఎక్కడ నుండి వచ్చారు? అప్పుడు మీ యేసుప్రభు కంటే మీ గొప్పవాడా మీరు? కొందరు యేసుప్రభు 40 రోజు, నేను 41 రోజు. అయ్యా అమ్మా, మీ ఏం చేసినా దేవుని వాక్యానుసారంగా చెయ్యలేదా? ఏం చేసింది తెలుసా? అలాగే చేసినప్పుడు అవవాది మిమ్మల్ని వాడడానికి ప్రారంభమవు, మీకు అది తెలియదు. దేవుడు వాక్యానుసారంగా చేసిన ప్రతి కార్యక్రమకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. ఆ వాక్యం విడిచిపెట్టి మీ ఇష్ట ప్రకారం, ఎందుకు 50 రోజు ఉపవాసం? మీకు ఏదైనా శక్తి ఉంది, మీ మహిమ కోసము, మీ పేరు, మీ వ్యాధి దేశమన్నీ ప్రకటించడానికి మీ 50 రోజు ఉపవాసం, లేదా 120 రోజు ఉపవాసం? అది పాంప్లెట్ కొట్టించి ఊరందరికి ఇచ్చి 120 రోజు అయ్యగారు, ఉయ్యో అయ్యగారు 120 రోజు ఉపవాసం, ఏ ఉపవాసం? 120 రోజు మీ ఏం తినలేదా?
పేరుకి ఏదో పొద్దున్నే టిఫిన్ చేయలేదు, బాకి మిగిలిన సమయం అన్ని తిన్ను. అప్పుడు దేవుని వాక్యంతో విరోధముగా ఉన్న ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడి సహాయం మీకు లేదు. అలా ఉన్నప్పుడు ఏం చేసింది తెలుసా, అపవాది ఆత్మ మిమ్మల్ని వాడడానికి ప్రారంభం అవ్వు. మీకు అర్థం అవ్వలేదు, మీ కోరుచున్న కార్యం అన్ని అపవాది మీకు ఇచ్చు. అప్పుడు మీ ఆలోచన చేసుకుని, అయ్యో నా ఉపవాసం దేవుడు ఆశీర్వదించారు, నాకు అలాగ జరిగింది, ఇలాగ జరిగింది, అది దొరికింది, ఇది దొరికింది. కొన్ని రోజుల తర్వాత సంఘమైన ఆ కుటుంబమైన అపవాది పాడు చేసి అది మీకు తెలియదు. అప్పుడు ఉపవాసము ప్రార్థన క్రైస్తవుడు ఆపవాలి. సాధ్యమైతే నెలకి 3 సార్లు ఉపవాసం చేయండి. ఉపవాసం చేసిన ఇప్పుడు రేపు ఉపవాసం అయిన ఈ రోజు సాయంత్రము భోజనం చేసిన తర్వాత మరలా ఏం తినకూడదు. పొద్దునే లేచి కొద్దిగా నీరు తాగు, లేదని ఒక డికాషన్, ఇంకా ఒక టీ తాగినాను పర్లేదు, తాగి ఏం బిస్కెట్ అయినా వేరు ఏం వస్తువు ఆ 3 రోజుకు మీరు తినకూడదు. నీరు తాగండి, అది తప్పు కాదు. నీరు సంగముతో కలిసి ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు పాస్టర్ గారు? సంగముతో కలిసి ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? అదే బైబిల్లో సంగముతో కలిసి ఉపవాసము. మనం ఎందుకు ఉపవాసం, అదే ఫస్ట్ మన ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక విషయం జరిగినప్పుడు, ఒక కార్యం జరగడానికి అయ్యగారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు హృదయములో దేవుడు మంచి ప్రేరణ ఇచ్చారు. 7 రోజు 5 రోజు 3 రోజు ఈ విషయంతో మీరు ఉపవాసముతో ప్రార్థన చెయ్యండి. సంఘమన్ని కలిసి అందరూ సంఘముతో చెప్పి ఉపవాసం చెయ్యండి, అలాగే చెప్పి దేవుడు ఆత్మ ప్రేరణ ద్వారా జరిగిన 7 రోజైనా 5 రోజైనా 21 రోజైనా 40 రోజు వరకు చేయొచ్చు. కానీ అది దేవుడు ప్రేరణ ద్వారా జరిగిన ఉపవాసం, అది సంఘము ప్రకటించాలి. అయ్యా ఇలాగే దేవుడు ఆత్మ ప్రేరణ దారి ఇచ్చారు నాకు 20 రోజు 21 రోజు దేవుని సన్నిధిలో ఉపవాసం చేయడానికి, ఉపవాసం అలాంటి విషయం ఉండాలి. మామూలు విషయం కాదు అది, 40 రోజు ఉపవాసం మామూలు విషయం కాదు. అలాగనే దేవుడు ప్రేరణ మీకు జరిగినప్పుడు మీ ఉపవాసం చెయ్యాలి. దేవుడు ప్రేరణ ద్వారా అప్పుడు సంఘము ప్రకటించాలి 40 రోజు ఉపవాసం. అది రాత్రి అయినా పగలైనా ఇక్కడ కూటము ప్రార్థన జరుగును. మీ సాధ్యమైతే ఉపవాసం చేయడానికి ఇష్టం ఉన్నవారు, ఆశ ఉన్నవారు ఒక్కరోజైనా 3 రోజైనా 5 రోజు అది మీ ఇష్టం ఉపవాసం. కానీ సంఘములు 40 రోజు జరుగును, లేదా సంఘములు 21 రోజు జరిగిన, లేదా సంఘములు 1 వారం ఉపవాసం జరుగును, లేదా సంఘములు 1-3 రోజు ఉపవాసం జరుగును. సంఘములు ప్రకటించాలి. ఆశ కలిగిన వారు ఆ ఉపవాస ప్రార్థనలు, వారు శరీర సంబంధమైన ఆరోగ్య స్థితి బట్టి, వారు హృదయములు ఉన్న ప్రేరణ బట్టి వారు పాల్గొందాలి. అలాగ మనం చెయ్యాలి. ఇప్పుడు నేను 1-2 వారాల ముందు 7 రోజు ఉపవాసం, ఇక్కడ మందిరం కట్టాలి, అది కోసము అదికి దేవుడు సహాయం చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మా హృదయములు 1 వారము ఉపవాసముతో ప్రార్థన చేయడానికి ప్రేరణ ఇచ్చారు. నేను వచ్చి వారములు వచ్చినప్పుడు చెప్పి అమ్మ సంఘస్థులు అందరితో చెప్పారు, రేపు నుండి 7 రోజు ఉపవాస ప్రార్థన, ఉపవాసముతో దేవుని సన్నిధిలో కూర్చడానికి నేను కోరుచుంది. సంఘముతో చెప్పి మీకు ఎవరైనా ఆ రోజు ప్రార్థనలు పాల్గొందొచ్చు, మీకు ఎవరికైనా ఉపవాసం చేయడానికి ఆశ ఉన్న రండి, మనము అందరం కలిసి కూర్చి ప్రార్థన ఉపవాసం చేస్తాం. కొందరు వచ్చారు, కొందరు పనికి వెళ్ళిన వారు ఉన్నాయి, కొన్ని రోగములు ఉన్నవారు ఉన్నాయి, అలాగే ఉన్నవారికి ఉపవాసం చేయడానికి కొద్దిగా కష్టం. అలాగే మనం ప్రకటించవచ్చు, ఖచ్చితంగా అందరం కూడి వచ్చి 21 రోజు ఉపవాసం చేయాలి. అలాగే వాక్యములు రాయబడి లేదు. ఆత్మ ప్రేరణ ద్వారా చిన్నదైనా పెద్దదైనా ఉపవాసం మనం చేయొచ్చు. కానీ చేసినప్పుడు, ఉపవాసం చేయడానికి నిర్ణయం చేసుకొచ్చినప్పుడు ఏము తినకూడదు. ఉపవాసం 7 రోజైనా 7 రోజు అయిపోయిన వరకు, 21 రోజైనా 21 రోజు అయిపోయే వరకు ఒక్క బిస్కెట్ అయినా, ఒక్క ద్రాక్ష పండు అయినా, ఏ చిన్న వస్తువు అయినా మీరు తినకూడదు. అదే ఉపవాసం, పక్క ఉపవాసం. ఇంకా ఒక్కరోజు భోజనం చేసుకుని, అదే నైట్ ఒకసారి భోజనం చేసుకుని పగలన్నీ ఉపవాసం చేసిన ఒక క్రమం ఉన్నాయి, అలాగే ఉపవాసం ఉన్నాయి. అదొక్కసారి ఏదైనా భోజనం చేసి
అది ఒక నిర్ణయం. సాయంత్రం ప్రార్థన అయిపోయిన తర్వాత 10 గంటల తర్వాత భోజనం చేసి పడుకు, మరలా పొద్దున్నే లేచినప్పుడు నుండి ఉపవాసం, అలాగే ఒకసారి తిని ఉపవాసం. అది బైబిల్లో రాయబడిన ఒక విషయం. అప్పుడు అపవాది ఆలోచన ప్రార్థన ఏం తెలుసా, క్రైస్తవుడు ఉపవాసము ప్రార్థన ఆపాలి. తర్వాత ఆరో విషయము, సంఘములు కృపావరము ఏమి వాడకూడదు. కృపావరం ఏమీ సంఘములు వాడకూడదు అపవాది ఆరు విషయం. అదికోసం ఇప్పుడు ఆలోచన చేయండి, కృపావరం ఆపైపోయింది, భాష అని భాష మాట్లాడటం లేదు, స్వస్థపరిచిన వరం లేదు, దయ్యం వెలుగుట్టిన వరం లేదు, ఆ వరం లేదు, ఈ కృపావరం లేదు, ఆ గిఫ్ట్ లేదు, అన్ని సంఘములు సేవకుడే మాట్లాడటం, అలాగ మాట్లాడి యూట్యూబ్లో పెట్టడం, అందరు విశ్వాసం చల్లారించడానికి. అపవాది చేసిన పని కృపావరం ఏమి లేదు, అది ఆపైపోయింది, దేవుడు ఆప్ చేశారు. ఏ ఒక్క వాక్యం అది లేదు. అబద్ధం అన్ని ఏమి కారణము, ప్రపంచమంతటూ ఉన్న అపవాది సంఘములో ప్రార్థన చేసిన ఆరే ఆరు ప్రార్థన విషయం, అదన్నీ మనకు విరోధంగా ఉన్న ప్రార్థన విషయమే, వేరే ఎవరికి వారికి విరోధం లేదు. అలాగిన మనం ఏం చేయాలి, అదిగో అపవాది క్రియలు అర్థం చేసుకొని మనము బ్రతికడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ప్రైసలో ఇప్పుడు కృపావరములో వాడకూడదు చెప్పినప్పుడు మనం ఎవరికి విరోధముగా నిలబడును, పరిశుద్ధాత్మ దేవుడే ఈ కృపావరం అన్ని ఆపరేట్ చేసినది, దేవుడు ఆత్మే. అప్పుడు దేవుడు ఆత్మకి విరోధముగా మనం నిలబడాలి. మీ ఓ కృపావరతకు విరోధంగా మాట్లాడినప్పుడు మీ అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడికి విరోధం, అది ఆపరేట్ చేసినది అన్ని పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడికి విరోధముగా మీ పాపం చేసింది, అందుకోసం ఇలాంటి శాపకరమైన కార్యము మీ యేసు ప్రభుకు విరోధంగా మాట్లాడినా అది క్షమించారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడికి విరోధముగా మాట్లాడినా దేవుడు అది క్షమించలేదు. క్షమలేని ఒక పాపం, అది జ్ఞాపకం చేసుకుని బ్రతకాలి. అప్పుడు ఏం చెయ్యాలి, మీవు జీవితములో ఈ శాపము ఏదైనా ఉన్నాయి అదికి పరిహారము ఒకటి, ఎలాగే మీ పాపం మీ జీవితము శాపం రావడానికి కారణం మీరు తెలుసుకుని ఆ కారణము వదిలేయాలి. మీకు శాపత్తుకు పరిహారం కాల్వరి శిలువ, ఆయన రక్తం ద్వారా మిమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన శిలువ మరణములు మీకు శాపము రోగము నుండి మీకు విడుదలని. కానీ శాపం రావడానికి కారణమైన క్రియలు మీ జీవితములు ఉన్నాయి, మీ ఇదివరకు చేశారు లేదా మీ పితరులు చేశారు, అదికి పరిహారము చెయ్యాలి. అలాంటి వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయి, అది పడేయాలి. అలాంటి కార్యక్రమం మీ జీవితములు ఉన్నాయి, అది మీరు తీసివేసి మీ ఇల్లు మీ జీవితము మీ పరిశుద్ధపరిచాలి. ఇలాతి పత్రిక 3:14, ఆయన శిలువ మరణమే మనకు శాపము నుండి రోగము నుండి విడుదల ఇచ్చడానికి కారణం. మీ మళ్ళీ నమ్మాలి, యేసు ప్రభు నాకు విడుదల ఇస్తాడు. మీ నమ్మాలి, మీ జీవితములు ఇలాగే కష్టం ఉన్నాయి, ఇలాగే దేవునికి విరోధంగా నేను పాపం చేశారు, అదికోసం అది వదిలేయాలి. మళ్ళీ నమ్మాలి, నమ్మి దేవునితో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మీకు దేవుడు, మనం ద్వితీయోపదేశ కాండము 30:1-5 చదివినప్పుడు మీవు ఆయన మాట విని ఆయన ఇష్టానుసారంగా మీ బ్రతికిన మీ స్థితికి దేవుడు మంచి మార్పు మీ స్థితి, మీరు పాపం చేసి శాపకరమైన కార్యము వాడి ఇప్పుడు బ్రతికినున్నే అదన్నీ తీసి ఆయన వద్దకు తిరిగి రావాలి. తిరిగి వచ్చినప్పుడు దేవుడు మీకు మంచి స్థితి అనుగ్రహించు, మంచిగా బ్రతికడానికి దేవుడు సహాయం చేసు, అదే అదికు పరిహారం. ఇంకా ఎన్ని మాట విని ఎన్నో ప్రసంగం విని మీరు చేసిన క్రమంగా అలాగే చేసి 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 వెళ్ళిపోయిన ఎంత కాలమైనా మన జీవితములు మార్పు రాదు. ఏ సేవకుడైనా ఒక మాట ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఓ సరి
నేను అలాగే బ్రతికిన వ్యక్తి, నాకు దేవుని వాక్య ప్రకారం అది తప్పు, అది చేయకూడదు, అలాగే మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడే అది వదిలేసి మంచి స్థితిలో తిరిగి రావాలి. లేదా ఎంత పెద్దవాళ్ళు వాక్యం చెప్పినాలు మీ జీవితంలో ఏమో మార్పు జరగలేదు, అది అర్థం చేసుకోవాలి. మనం ఒక నిమిషం ప్రార్థన చేస్తాం. ఎక్కువ ప్రేమించిన పరలోక తండ్రి, ఒక్క నిమిషము మీ కన్ను మూసి, శాపకరమైనది ఏదైనా మీ జీవితంలో ఉన్నాయి మీ ఆలోచన చేయండి. శాపకరమైన ఏదైనా మీ వాడిని ఉన్నాయా, అపవాది సంబంధమైనది, శాపం రావడానికి కారణం, శవానికి లక్షణము, శాపము రావడానికి ఉన్న అన్ని చేసిన తప్పు క్రమము, ఆ కారణములు అన్ని ఏదైనా ఉన్నాయి మీరు తీసి దేవునితో క్షమాపణ అడిగి, ప్రభువా మీ పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను కడుగు ప్రభువా, క్షమాపణ అడిగి అది వదిలేయాలి. వదిలేయలేదా ఏ ఉపయోగం లేదు, పూర్తిగా మానేయాలి. అలాగ దేవునితో మీ ప్రార్థన చేయి. ఈరోజు మీ జీవితము ఒకసారి టెస్ట్ చేయము, పరీక్షించండి. మీ జీవితములు దేవునికి విరోధముకు ఏమేమి కార్యములు ఉన్నాయి, మీ వాడిన వస్తువు ఏదైనా, మీ ఇంట్లో వాడిన వస్తువైనా, ఏదైనా దేవునికి విరోధముగా ఏదైనా ఉన్నాయి, అది వదిలేయడానికి మీ ఆలోచన చేసి వెదిగి మీ ఇంటిలో, మీ వీర్వాయులు, మీ జీవితములు, మీ శరీరములు ఏదైనా ఉన్నాయి అది తీసి పడేసిన తర్వాత, ప్రభువా ఈ శాపకరమైనదన్నీ నేను తీసి ఇది పడేసిన, నాకు పూర్తిగా మానేసిన తర్వాత క్షమాపణం దేవునితో అడిగి నాకు విడుదల కావాలి దేవునితో ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు మీకు విడుదలిస్తాడు. ప్రభువా సహాయము చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొందిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. శాపకరమైనదన్నీ తీసి ఆశీర్వాదం కిందే బ్రతికడానికి వారి జీవితము, వారి కుటుంబము, వారి పిల్లలు, ప్రతి విషయము వాక్యం విని ఇష్టానుసారంగా బ్రతికడానికి కాదు ప్రభు, వాక్యం విని వాక్యానుసారంగా బ్రతికడానికి, శాపము కరమైనది తీసి ఆశీర్వాదకరమైన క్రమములు బ్రతికడానికి, ఆశీర్వాదం కింద బ్రతికడానికి దేవుడా ప్రతి ఒక్కరిని బలపరిచండి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామములు ఆశీర్వదించి ప్రార్థన చేసి శాపకరమైన వస్తువులన్నీ చూపించండి ప్రభు. కలదార దర్శనం ద్వారా ఏమేమి కార్యములు తప్పిపోయారు, ఏమేమి కార్యములు క్షమాపణ అడిగి తిరిగి రావాలి అది వారికి జ్ఞాపకం చేసుకో ప్రభువా, గుర్తుపెట్టండి ప్రభువా, సహాయము చేయండి. అలాగే తన జీవితము తన తాను పరీక్షించి చెడుతనమన్ని విడిచిపెట్టి మంచి క్రమములు బ్రతికడానికి ప్రతి ఒక్కరిని సహాయము చేయండి. విడుదల చేయి ప్రభువా. మంచి క్రమములు వాక్యానుసారంగా బ్రతికిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామములు ఆశీర్వదించి ప్రార్థన చేయండి. శాపకరమైన అన్ని కార్యము యేసు నామములు లయమైపోవునే కాక, యేసు నామములు ఆ శాపకరమైన ఆ పరిస్థితి నుండి బయటికి రావడానికి సహాయము చేయండి. రక్తం ద్వారా ముద్రించి ప్రార్థన చేసి క్రమ చేయండి, ఆశీర్వదించండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచు నాము తండ్రి. ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధియు ప్రభావము మనం అందరికీ తోడునని కాక. ఆమేన్.